రాష్ట్రాన్ని ముంచెత్తబోతున్న భారీ వర్షాలు అనమాట. సో 3 రోజుల పాటు, అంటే మనకి సెప్టెంబర్ 20 పట్టుకొని 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. సో మనం చూసుకుంటే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి హెచ్చరికలు అయితే జారీ చేశారు. ఈ నెలాఖరులోగా మరొక తుఫాన్ అయితే 30 అయితే పొంచి ఉందన్నమాట. అయితే మనకి 20 అంటే మనకి 20వ తారీఖు శుక్రవారం నుంచి 3 రోజుల పాటు భారీ వర్షాలు అయితే ఉన్నాయన్నమాట. సో మీరు చూసుకున్నట్లయితే చూడవచ్చు ఏ విధంగా వర్షాలు అయితే రాబోతున్నాయి ఏంటి అనేదిని. సో ఏ విధంగా మనకి ఇక్కడ ఏపీకి, అదేవిధంగా తెలంగాణకు, మనకు ముఖ్యంగా ఏపీలో చూసుకున్నట్లయితే వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయన్నమాట. సో మనకి రేపటి నుంచి, అంటే మనకి 20వ తారీఖు నుంచి 22 వరకు 3 రోజుల పాటు వర్షాలు అయితే ఉండబోతున్నాయి. ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే ముఖ్యంగా మీరు కనిపిస్తుంది కదా, విశాఖపట్నం ఈ ఏరియా, అదేవిధంగా మనకి ఉత్తరాంధ్ర జిల్లాల్లో వర్షాలు అయితే భారీగా రాబోతున్నాయి అన్నమాట. మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఇవన్నీ కూడా వర్షాలు పడే ఏరియాలు అన్నమాట. ఇవన్నీ కూడా బ్లూ కలర్లో కనిపించే అన్నీ కూడా. సో ఈ ఏరియాలో ఉన్న వారందరూ కూడా వర్షాలు అయితే రాబోతూ ఉన్నాయి. సో అందుకే వీడియో చేయడం అయితే జరిగింది. సో మనకి చూసుకున్నట్లయితే రాయలసీమలో కొంతవరకు మనకి ఇక్కడ నెల్లూరు అదేవిధంగా చిత్తూరు దగ్గరలో కొన్ని ప్రాంతాల్లో వర్షాలు అయితే రాబోతున్నాయి. అదేవిధంగా మనకి ఇక్కడ నుంచి పట్టుకొని శ్రీకాకుళం నుంచి పట్టుకొని విజయనగరం, అదేవిధంగా తూర్పుగోదావరి, రాజమండ్రి వరకు కూడా వర్షాలు రాబోతున్నాయి అన్నమాట. సో ఇది మనకు అప్డేట్. ఒక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతాం.